Hi friends, welcome to e-learning etiquette. So today we are going to learn about NCERT History Classics Chapter 10, Traders, Kings and Pilgrims. Traders, Vyaparulu. So aa rojulo vaari yokka business anedi ela konasaginchevaru, rajulu elanti paripalana chesevaru, alage pilgrims yatrikulu oka place nunchi inkoka place ni ela sandarshinchevaru. Ippudu unnatuvanti facilities levu kada, flight facilities kavachu, bus facilities kavachu. So elanti డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళేవారు అదంతా కూడా కనుక్కుందాం. హౌ టు ఫైండ్ అబౌట్ ది ట్రేడ్ అండ్ ట్రేడర్స్. సో ఫస్ట్ వీ సీ ది ట్రేడర్స్. యు రీడ్ అబౌట్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. చాప్టర్ 9లో నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి మనం చదివాం ఫ్రెండ్స్. ఫైన్ పాటరీ, బౌల్స్, ప్లేట్స్ ఇవన్నీ వాటికి, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్కి సంబంధించినటువంటి పాటరీ కావచ్చు, బౌల్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వస్తు అవశేషాలు సబ్కాంటినెంట్లో ఉన్న, థ్రూఅవుట్ ది సబ్కాంటినెంట్లో చాలా ప్లేసెస్లో మన యొక్క ఆర్కియాలజిస్ట్ ఫైండ్అవుట్ చేశారని చెప్తున్నారు. హౌ డూ యూ థింక్ ఇట్ రీచ్డ్ దీస్ ప్లేసెస్? ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది నార్త్ సైడ్లోని ఇన్వెంట్ చేసి అక్కడే చేశారు. బట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సబ్కాంటినెంట్లో ఎలా దొరికాయి ఈ ఆర్కియాలజికల్ సైట్లో అంటే, డ్యూ టు ట్రేడర్స్, ట్రేడర్స్ వల్ల వారు వ్యాపారానికి యూజ్ చేసేవారు. ఇప్పుడు నార్త్లోని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫోన్ కావచ్చు, లేదంటే పెన్ కావచ్చు, ఒక ప్లేస్లో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మలు కావచ్చు అక్కడ తయారు చేస్తారు. మనం త్రూఅవుట్ ద ఇండియా అనేది మనం విజిట్ చేసినప్పుడు కానీ, లేదంటే షాప్స్లో కానీ కొనుక్కుంటాం కదా. అదేవిధంగా ఒక ప్లేస్లో తయారు చేసినా కూడా వ్యాపారులు వివిధ ప్లేసెస్లో అమ్మడానికి తీసుకెళ్లడం వల్ల వ్యాపారానికి మనక ఆర్కియాలజిస్ట్కి అన్ని పార్ట్స్ ఆఫ్ ది సబ్కాంటినెంట్లో దొరికింది. సౌత్ ఇండియా వాజ్ ఫేమస్ ఫర్ గోల్డ్, స్పైసెస్, ఎస్పెషల్లీ పెప్పర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్. ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, స్పైసెస్తో పాటు పెప్పర్ అనేది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఎంత ఫేమస్ అంటే, పెప్పర్ అనేది బ్లాక్ గోల్డ్గా పిలిచేవారట. రోమన్ ఎంపైర్లో చాలా హై డిమాండ్, హై వాల్యూ అనేది ఉండేది, ఎక్కువ చాలా ఫేమస్ అని చెప్తున్నారు. అంటే గోల్డ్తో సమానంగా చూసేవారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అలా చూస్తే ఎంత బాగుంటుందో. సో ట్రేడర్స్ క్యారీడ్ మెనీ ఆఫ్ దీస్ గూడ్స్ టు రోమన్ షిప్స్. ట్రేడర్స్ ఈ యొక్క ఈ గూడ్స్ అన్నీ కూడా షిప్స్ ద్వారానో, లేదంటే ల్యాండ్ ద్వారా అంటే క్యారవాన్స్లో ఈ గూడ్స్ అన్నీ కూడా సరఫరా చేసేవారని చెప్తున్నారు. దెర్ మస్ట్ హ్యావ్ బీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ ట్రేడ్ యాజ్ మెనీ రోమన్ గోల్డ్ కాయిన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో చాలా రోమన్ గోల్డ్ కాయిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారు మన యొక్క స్కాలర్స్ అండ్ మన యొక్క ఆర్కియాలజిస్ట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, రోమ్కి మనకి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ట్రేడర్స్ ఎక్స్ప్లోర్డ్ సెవరల్ సీ రూట్స్, సమ్ ఆఫ్ దీస్ ఫాలోడ్ ద కోస్ట్స్. ట్రేడర్స్ చాలా సీ రూట్స్ అనేది అన్వేషించారు బికాస్ టు ఎక్స్టెండ్ దేర్ బిజినెస్. సమ్ ఆఫ్ దీస్ ఫాలోడ్ ద కోస్ట్. కొన్ని రూట్స్లో ఎక్కువగా కూడా కోస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళేవారని చెప్తున్నారు. అదర్స్ వర్ అక్రాస్ ద అరేబియన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్. సో అరేబియన్ సీ టు బే ఆఫ్ బెంగాల్, సో ఎలా వెళ్తారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కోస్ట్ అంటే మెయిన్లీ ద పార్ట్ ఆఫ్ ప్లేస్, ప్లేస్ ఆఫ్ అ ల్యాండ్ అడ్జాయినింగ్ టు ఆర్ ప్లేస్ ఆఫ్ అ ల్యాండ్ నియర్ ద సీ. సో సీకి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కోస్ట్. అరేబియన్ సీ మీదుగా బే ఆఫ్ బెంగాల్ వెళ్ళాలంటే, సో దిస్ ఈస్ ద కోస్ట్ లైన్. సో దిస్ ఈస్ ద కోస్ట్ లైన్ రైట్, ద రీచ్డ్ హియర్ బే ఆఫ్ బెంగాల్. అండ్ ఫస్ట్ గుజరాత్, ఈ విధంగా మహారాష్ట్ర, కేరళ, ఇలా ఈ కోస్ట్, ఈ ప్లేసెస్ మీదుగా, కోస్ట్స్ మీద ఫాలోడ్ ద కోస్ట్ని ఫాలో అవుతూ రీచ్ అయ్యేవారు ఫైనల్లీ టు ది బే ఆఫ్ బెంగాల్ అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది సబ్కాంటినెంట్ నుంచి ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది మన ఇండియాకి, ఇండియా యొక్క వెస్టర్న్ కోస్ట్కి రావాలంటే ఈస్ట్ ఆఫ్రికా నుంచి సౌత్ వెస్ట్ మన్సూన్ని బేస్ చేసుకునేవారు. సౌత్ వెస్ట్ మన్సూన్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని మన్సూన్ విన్స్ అడ్వాంటేజ్ తోటి వాళ్ళు ప్రయాణించేవారని చెప్తున్నారు. దానికోసం దృఢమైన షిప్స్ అనేది కూడా వాళ్ళు బిల్డ్ చేసేవారు ఫర్ లాంగ్ జర్నీస్ అని. సో ఫస్ట్ అసలు సౌత్ వెస్ట్ మన్సూన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సౌత్ వెస్ట్ మన్సూన్ ఇక్కడ మనం మ్యాప్ చూస్తున్నాం ఫ్రెండ్, డైరెక్షన్స్ చూస్తున్నాం. సౌత్ అంటే దిస్ పార్ట్ ఈజ్ ద సౌత్ రైట్. సో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాం సౌత్, ఈ విధంగా సౌత్ నుంచి ఇలా వెళ్తుంది సౌత్ వెస్ట్ మన్సూన్. ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సో దిస్ ఈజ్ అన్ ఈక్వేటర్ ఐ థింక్, ఓకే, ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తిరుగుతుంది రైట్కి, అంటే వెస్ట్ సైడ్ తిరుగుతుంది. ఇది వెస్ట్ కదా, సౌత్ ఇలా కిందకి వెళ్ళిన తర్వాత
నెక్స్ట్ ఈక్వేటర్ దగ్గర నుంచి ఇలా రైట్ సైడ్కి తిరుగుతుందన్నమాట, వెస్ట్ సైడ్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ అస్ ఎ సౌత్ వెస్ట్ మాన్సూన్. మరి అది బేస్ చేసుకొని వాళ్ళు ఎలా వెళ్ళేవారు, ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా టు వెస్ట్ కోస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. దిస్ ఇస్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్, దిస్ ఇస్ ఈస్ట్ ఆఫ్రికా. ఇలా వెళ్తుందని చెప్పుకున్నాము కదా. సో ఈ విధంగా వాళ్ళు అక్కడికి ప్రయాణం చేసేవారు. బికాజ్ ఆ విధంగా మన్సూన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు తక్కువ టైంలోనే. న్యూ కింగ్డమ్స్ అలాంగ్ ద కోస్ట్. సదరన్ హాఫ్ ఆఫ్ ద కాంటినెంట్ ఈస్ మార్క్డ్ బై లాంగ్ కోస్ట్ లైన్, యాజ్ ఐ ఆల్రెడీ షోన్ యూ. హిల్స్, ప్లాట్యూస్, రివర్ వ్యాలీస్ ఇవన్నీ ఉండేవి. ఆ రివర్ వ్యాలీస్ అన్నింటిలో కూడా కావేరీ రివర్ వ్యాలీ అనేది చాలా మోస్ట్ ఫెర్టైల్, చాలా సారవంతమైందని చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నిటికీ కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇరిగేషన్ అందుతుంది త్రూ కావేరీ రివర్ వ్యాలీ. చీఫ్స్ అండ్ కింగ్స్ హూ కంట్రోల్ ద రివర్ వ్యాలీస్, రివర్ వ్యాలీస్ని అలాగే కోస్ట్ని కవర్ చేసే కంట్రోల్ చేసేటువంటి కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్, చాలా రిచ్ అని చెప్తున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ కోస్ట్స్ని రివర్ వ్యాలీస్ని కంట్రోల్ చేసే వాళ్ళే పవర్ఫుల్? బికాస్ కోస్ట్స్ అంటే ఇప్పుడు ల్యాండ్, ద సీకి దగ్గర ఉన్నటువంటి ల్యాండే కదా. ఆ ప్లేసెస్లోనే కదా, కోస్ట్లోనే కదా ఎక్కువగా అందరూ గూడ్స్ని లోడ్ చేసుకోవడం కానీ అన్లోడ్ చేసుకోవడం కానీ అక్కడే తీసుకుంటారు. వాళ్ళు అప్పుడు ట్యాక్సెస్ అలాగే ట్రిబ్యూట్స్ అనేది కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ అనేది అక్కడే అన్లోడ్ అవుతుంటాయి కాబట్టి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. సో దట్స్ వై దే ఆర్ వెరీ రిచ్ అండ్ పవర్ఫుల్. సంగం పోయం మెన్షన్స్ మువెందార్. మువెందార్ అనేటువంటి నేమ్ మెన్షన్ చేయడం జరిగింది సంగం లిటరేచర్లో. మువెందార్ అనేది తమిళ్ వర్డ్, మీనింగ్ త్రీ చీఫ్స్ యూజ్డ్ ఫర్ హెడ్స్ ఆఫ్ త్రీ రూలింగ్ ఫ్యామిలీస్. ఈ త్రీ రూలింగ్ ఫ్యామిలీస్ యొక్క హెడ్స్ని డిఫైన్ చేయడానికి మువెందార్ అని పిలిచేవారట. ఆ త్రీ రూలింగ్ ఫ్యామిలీస్ ఎవరంటే చోళాస్, చీరాస్ అండ్ పాండ్యాస్. సో చోళాస్, చీరాస్, పాండ్యాస్ యొక్క హెడ్స్ని మువెందార్ అని పిలిచేవారు. ఇట్ ఈస్ అబౌట్ 2300 ఇయర్స్ ఎగో. వీళ్ళందరూ కూడా 2300 ఇయర్స్ ఎగో అప్పుడు సౌత్ ఇండియాలో చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు, చోళాస్, చీరాస్ అండ్ పాండ్యాస్. అలాగే ఈ త్రీ చీఫ్స్కి కూడా ఒక్కొక్క చీఫ్కి, చోళాస్కి 2 సెంటర్స్, అలాగే పాండ్యాస్కి 2 సెంటర్స్, చీరాస్కి 2 సెంటర్స్ అనేది వాళ్ళ పవర్ అనేది ఆధిపత్యం చెలాయించేవారు. ఒకరికి ఒకటి ఇన్లాండ్, ఒకటి కోస్ట్ అనేది తీసుకునేవారు. అవుట్ ఆఫ్ దీస్ 6 సిటీస్లో కూడా బుహారార్ కావేరీపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ సిటీ, అలాగే మధురై కూడా చాలా ఇంపార్టెంట్ సిటీ అని చెప్తున్నారు. ద చీఫ్స్ డిడెంట్ కలెక్ట్ రెగ్యులర్ ట్యాక్సెస్. వాళ్ళు రెగ్యులర్ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవారు కాదట. ఇన్స్టెడ్ ద డిమాండెడ్ అండ్ రిసీవ్డ్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ ద పీపుల్. దే ఆల్సో వెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెడిషన్స్ అండ్ కలెక్టెడ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ ద నైబరింగ్ ఏరియాస్. ట్యాక్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం టోల్గేట్కి వెళ్తున్నాం. సో టోల్గేట్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు రెగ్యులర్ ట్యాక్స్ అనేది పే చేస్తాం. బట్ ట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనం ఆ మనీ ట్యాక్స్ అనేది పే చేయడంతో పాటుగా మన కార్లో ఉన్నటువంటి ఒక 10 బుక్స్ మనం తీసుకెళ్తున్నాం, అందులో ఒక 5 బుక్స్ నాకు ఇవ్వనడి తీసుకోవడమే ట్రిబ్యూట్ అన్నమాట. అర్థమైందా? అంటే కింగ్స్ వాళ్ళకి ఇష్టమైనప్పుడు ప్రజల దగ్గర నుంచి ఇష్టసఖ్యంగా కావచ్చు, బలవంతంగా కావచ్చు తీసుకునేటువంటి దాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి గూడ్స్ని తీసుకునేటువంటి దాన్ని ట్రిబ్యూట్ అని పిలుస్తారు. ఈ విధంగా వాళ్ళు ఇట్లా సోల్జర్స్ సైనిక యాత్ర చేసి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ట్రిబ్యూట్స్ కలెక్ట్ చేసుకునేవారు. అలాగే వెల్త్, ఈ యొక్క కలెక్ట్ చేసుకున్నటువంటి సంపద అంతా కూడా వారి కొరకు కొంత ఉంచుకొని వారి యొక్క సపోర్టర్స్ అంటే ఫ్యామిలీకి కావచ్చు, అలాగే సోల్జర్స్కి అండ్ పోయెట్స్కి వాళ్ళందరికీ కూడా ఇచ్చేవారట. పోయెట్స్ అందరూ కూడా ఈ యొక్క కవులు గురించి, ఈ కవులందరూ కూడా కింగ్స్ గురించి ఎక్కువగా పొగిడేవారట. ఎందుకు? వాళ్ళు ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, హార్సెస్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఎక్కువగా పొగిడి ఈ గిఫ్ట్స్ అన్నీ తీసుకునేవారని చెప్తున్నారు. అరౌండ్ 200 ఇయర్స్ లాటర్ డైనెస్టీ వాజ్ శాతవాహనాస్ బికేమ్ మోర్ పవర్ఫుల్ ఇన్ వెస్ట్రన్ ఇండియా. వెస్ట్రన్ ఇండియాలో 200 ఇయర్స్ లేటర్ అంటే 2300 సంవత్సరాల క్రితం వీళ్ళు పవర్ఫుల్ అయితే, ఇంకొక 200 ఇయర్స్ తర్వాత అంటే 2100 ఇయర్స్ ఎగో ఈ డైనెస్టీ అనేది చాలా పవర్ఫుల్. డైనెస్టీ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి డిఫరెంట్ జనరేషన్స్గా ఒకటే ఫ్యామిలీ అనేది రూల్ చేస్తూ ఉంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ డైనెస్టీ. శాతవాహనాస్ మోర్ పవర్ఫుల్ అని చెప్తున్నారు. శాతవాహనాస్లో కూడా ఎవరు పవర్ఫుల్ రూలర్? డెఫినెట్లీ యూ ఆల్రెడీ నో, గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి.
గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు, ఎందుకు అంత పవర్ఫుల్ అంటే అతను చేస్తున్నటువంటి మంచి అంతా కూడా వారి యొక్క తల్లి అయిన గౌతమి బాలశ్రీ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా కంపోజ్ చేసింది. ఇన్స్క్రిప్షన్స్ కంపోజ్ చేయడం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి అంత గొప్ప పవర్ఫుల్ రూరల్గా అందరికీ తెలిసారు డ్యూ టు ద పబ్లిసిటీ. తను ఏం చేస్తున్నారు ప్రజలందరికీ తెలియజేయడం వల్ల. శాతవాహన రూలర్స్ని లార్డ్స్ ఆఫ్ దక్షిణ పద అని కూడా పిలిచేవారు. లిటరల్లీ ద రూట్ లీడింగ్ టు ద సౌత్, బికాస్ దే ఆర్ లీడింగ్ టు ద సౌత్ దట్స్ వై దే ఆర్ కాల్ ఇట్ యాజ్ అ లార్డ్స్ ఆఫ్ దక్షిణ పద అని వాళ్ళని పిలిచేవారు అనమాట, దక్షిణ పద ప్రభువులని. హీ సెండ్ హిస్ ఆర్మీ టు ద ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్స్. ఆర్మీని ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సదరన్ కోస్ట్ సైడ్ వాళ్ళకి పంపించేవారు ఫర్ కాన్క్వరింగ్ ఇట్. ద స్టోరీ ఆఫ్ ద సిల్క్ రూట్, అసలు సిల్క్ రూట్ యొక్క స్టోరీ అనేది తెలుసుకుందాం. The rich glossy colors of silk as well as its smooth texture make it highly valued fabric in most societies. Aa rojullo smooth texture of the silk anedi chaala highly value ani cheptunnaru. Making silk is very complicated process. Raw silk is to be extracted from cocoons of the silkworms. Okkasari meeru YouTube lo kuda silkworm కొకూన్స్ అని ఫైండ్ అవుట్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. ఏ విధంగా అవి ఆ సిల్క్ వామ్స్ అనేది పుట్టిన తర్వాత 4th week నుంచి 5th week నుంచి స్టార్ట్ చేస్తుంది. ఒక థ్రెడ్ రూపంలో దాని చుట్టూ మొత్తం రౌండప్ చేసుకొని ఒక థ్రెడ్ రూపంలో కొకూన్స్ అనేది తయారు చేస్తుంది. ఆ కొకూన్స్ ద్వారా ఆ థ్రెడ్స్ అనేది వాటి నుంచి థ్రెడ్స్ అనేది తీసి క్లాత్గా నేసేవారు అనమాట. ఆ విధంగా సిల్క్ అనేది తయారు చేశారు. టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్ సిల్క్ వర్ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా అరౌండ్ 7,000 years ago. అలాగే ఇక్కడ సిల్క్ ప్లేస్లో ఇంకొకటి నేమ్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్స్ మేకింగ్ కరోనా ఆల్సో ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా అరౌండ్ 1 year ago. వైల్ ద మెథడ్స్ రిమైండ్ ఎ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. వాళ్ళు సిల్క్ అనేది తయారు చేశారు కదా, ఆ సీక్రెట్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఎవరికీ చెప్పలేదట. ఈ సిల్క్ రూట్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే చైనా వారు దూర ప్రాంతాలకు వెళ్ళేవారన్న, కాలినడకన కావచ్చు, క్యామల్స్ పైన కావచ్చు, హార్సెస్ పైన కావచ్చు, అంటే సిల్క్ అనేది వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి డిఫరెంట్ సిల్క్ అనేది తీసుకెళ్ళి అంది డిఫరెంట్ ప్లేసెస్ పైన వెళ్ళేవారు. సో ఆ పాత్ అనేది, ఆ పాత్ అనేది అలా ఫామ్ అయిపోయింది. ఆ పాత్ని సిల్క్ రూట్ అని పిలవడం జరిగింది, బికాస్ సిల్క్ అనేది తీసుకొని వెళ్ళేవారు. ది క్యారీడ్ సిల్క్ విత్ దెమ్ త్రూ హార్సెస్ అండ్ క్యామల్స్, కాబట్టి ఇట్ ఈస్ నౌన్ యాజ్ అ సిల్క్ రూట్. Sometimes Chinese rulers sent gifts of silk to rulers in Iran and West Asia, and from there the knowledge of silk spread further west. Iran, West Asia ki Chinese rulers silk anedi gifts roopamlo ivvadam toti aa West Asia nunchi inka west ki vellindanta, ante Europe at side further west ki vellindi, velladam further west ki silk gurinchi telusukodam jarigindi. About 2000 years ago, wearing silk became fashion amongst the rulers and rich people in Rome. So, richest people ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిల్క్ వేసుకునేవారంట. అది చాలా ఫ్యాషన్ అని కూడా చెప్తున్నారు, అలాగే చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్తున్నారు. ఇట్ హ్యాడ్ టు బి బ్రాట్ ఆల్ వే ద ఫ్రేమ్ ఆల్ వే ఫ్రమ్ ద చైనా అలాంగ్ ద డేంజరస్ రోడ్స్ త్రూ మౌంటైన్స్ అండ్ డెజర్ట్స్. పీపుల్ లివింగ్ అలాంగ్ దిస్ రూట్ ఆఫెన్ డిమాండెడ్ పేమెంట్స్ ఫర్ అలోయింగ్ ట్రేడర్స్ టు పాస్ త్రో. సపోజ్ ఆ ప్లేస్ నుంచి వారు ఇంకొక ప్లేస్కి ఇంపోర్ట్ చేయాలి అని అంటే మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేసేవారట ట్రిబ్యూట్ కొంత కలెక్ట్ చేసుకోవడానికి, బికాజ్ మాకు కూడా కొంత అమౌంట్ ఉండలేదా ట్యాక్స్ పే చేయమని డిమాండ్ చేసేవారని కూడా చెప్తున్నారు. అంటే ఈ మౌంటైన్స్, డేంజరస్ రూట్స్ ఇవన్నీ దాటుకొని వచ్చేటప్పుడు ఆ మధ్యలో పీపుల్ అందరూ కూడా ఈ విధంగా డిమాండ్ చేసేవారు, మేము మిమ్మల్ని ఎలా చేయాలంటే మాకు అమౌంట్ కట్టాలి అని. సమ్ కింగ్స్ ట్రై టు కంట్రోల్ ద లార్జ్ పోర్షన్స్ ఆఫ్ దిస్ రూట్. ఏదైతే ఈ సిల్క్ రూట్ ఉంటుందో ఈ రూట్ అంతా కూడా వాళ్ళు కంట్రోల్ చేసేవారంట, బికాస్ వాళ్ళు ట్యాక్సెస్ అనేది బెనిఫిట్ చేయొచ్చు. సిల్క్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దీనివల్ల ట్యాక్సెస్, ట్రిబ్యూట్స్, గిఫ్ట్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవారనమాట. అంటే రాబర్ట్స్ ఇప్పుడు దొంగల బారి నుంచి కాపాడేవారు, ఆ సిల్క్ అంతా కూడా వాళ్ళు దొంగలించకుండా కొంత ట్రిబ్యూట్ అనేది తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసి హ్యాపీగా వాళ్ళు చేరుకోవాల్సిన ప్రదేశానికి పంపించేవారని చెప్తున్నారు. ద బెస్ట్ నోన్ రూలర్స్ హూ కంట్రోల్ ద సిల్క్ రూట్ వర్ ద కుషానాస్. అలాగ వచ్చిన వారే కుషానాస్. ఆ సిల్క్ రూట్ని కంట్రోల్ చేసి వాళ్ళు కొంత ట్రిబ్యూట్ ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి వెళ్ళేలా చేసేటువంటి కంట్రోల్ చేసే టైంలో వచ్చిన వారే కుషానాస్, హూ రూల్డ్ ఓవర్ ద సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ వెస్ట్ ఇండియా అరౌండ్ 2000 years ago.
వాళ్ళ యొక్క రెండు మేజర్ సెంటర్స్ ఏంటి అంటే పెషవార్ అండ్ మధురా అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో తక్షిళ వాజ్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ దేర్ కింగ్డమ్. సో తక్షిళ, పెషవార్ అండ్ మధురా త్రీ కింగ్డమ్స్ని వాళ్ళు రూల్ చేయడం జరిగింది. కుషానాస్ రూల్లోనే సిల్క్ రూట్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ ఏషియా నుంచి రివర్ ఇండస్ వరకు, మౌత్ ఆఫ్ ద రివర్ ఇండస్ వరకు, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అన్నటువంటి ప్లేస్ నుంచి. సో సెంట్రల్ ఏషియా నుండి రివర్ ఇండస్ వరకు అండ్ అక్కడి నుంచి వెస్ట్ వర్డ్స్ టు ది రోమన్ ఎంపైర్. సో రోమన్ ఎంపైర్ వరకు కూడా సిల్క్ రూట్ అనేది ఎక్స్టెండ్ అయింది. అలాగే కుషానాస్ అనేది, కుషానాస్ వర్ ద మోస్ట్ ఎర్లియెస్ట్ రూలర్స్, ద ఫస్ట్ అండ్ ఎర్లియెస్ట్ రూలర్స్ ఇన్ ద సబ్ కాంటినెంట్ టు ఇష్యూ ద గోల్డ్ కాయిన్స్. సో గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసింది ఫస్ట్ రూలర్స్, ఎర్లియెస్ట్ రూలర్స్ ఎవరంటే కుషానాస్. అండ్ ఇవన్నీ కూడా ట్రేడర్స్ యూజ్ చేసుకునేవారు ఫర్ అలాంగ్ ద సిల్క్ రూట్స్. సో కమింగ్ టు ది స్ప్రెడ్ ఆఫ్ ది బుద్ధిజం, మోస్ట్ ఫేమస్ కుషానా రూలర్ వాస్ కనిష్క. సో కుషానా రూలర్ కనిష్క బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఆర్గనైజ్ చేశారట. ఎందుకంటే బుద్ధిస్ట్ స్కాలర్స్ అందరూ కూడా కలిసి ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయడం కోసం బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఆర్గనైజ్ చేశారని చెప్తున్నారు. అశ్వఘోష ఈ పోయిట్ హూ కంపోజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ బుద్ధా. సో అశ్వఘోష బయోగ్రఫీ ఆఫ్ బుద్ధాని కంపోజ్ చేశారు, నేమ్ ఈజ్ బుద్ధ చరిత. అశ్వఘోష ఎవరు అంటే కుషానాస్ రూలర్ అయినటువంటి కనిష్క కోర్ట్లో ఒక కవి అన్నమాట. సో హీ ఈజ్ లివ్డ్ ఇన్ హిస్ కోర్ట్. అశ్వఘోష అండ్ అదర్ బుద్ధిస్ట్ స్కాలర్స్ నౌ బిగాన్ రైటింగ్ సాంస్క్రిట్. ఇప్పుడు బుద్ధ చరిత రాసిన తర్వాత అశ్వఘోష బుద్ధిస్ట్ స్కాలర్స్ అందరూ కూడా సాంస్క్రిట్లో రాయడం మొదలుపెట్టారు. ఆ న్యూ ఫామ్ ఆఫ్ బుద్ధిజమే మహాయాన బుద్ధిజం. సో న్యూ ఫామ్ ఆఫ్ బుద్ధిజమే మహాయాన బుద్ధిజం. సో ఈ మహాయాన బుద్ధిజంకి ఓల్డ్ ఫామ్ ఆఫ్ బుద్ధిజంకి టూ డిఫరెంట్ డిస్టింక్ట్ ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓల్డ్ ఫామ్ ఆఫ్ బుద్ధిజంలో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పీపుల్ ట్రీ ఉంది, అక్కడ ఎన్లైట్మెంట్ పొందినట్లు చూపిస్తున్నారు. సో అక్కడకి బుద్ధిస్ట్స్ అంటే ఈ యొక్క మాంగ్స్ ఈ నన్స్ బుద్ధిస్ట్గా మారడానికి వచ్చినటువంటి ప్రజలు అనేది మనకు కనిపిస్తున్నారు. సో ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది పీపుల్ ట్రీ కింద అని చూపిస్తున్నారు. బట్ పర్ఫెక్ట్ బుద్ధిస్ట్ బుద్ధ స్టాచ్యూస్ అనేది లేదు. బట్ ఈ మహాయాన బుద్ధిజంలో, న్యూ ఫామ్ ఆఫ్ బుద్ధిజంలో స్టాచ్యూస్, సో బుద్ధ యొక్క స్టాచ్యూస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అవి మనం మధుర అండ్ తక్షిలాలో చూడొచ్చు అని చెప్తున్నారు. సెకండ్ చేంజ్ వాజ్ ఇన్ బిలీఫ్ ఇన్ బోధిసత్వాస్. ఫస్ట్ వచ్చేసి బుద్ధుని యొక్క స్టాచ్యూస్ అనేది డిజైన్ చేశారు. సెకండ్ చేంజ్ వచ్చేసేసి బోధిసత్వాస్. బోధిసత్వాస్ అని ఎవరు పిలుస్తారు అంటే హూ అటైన్డ్ ద ఎన్లైట్మెంట్, ఎవరికైతే జ్ఞానోదయం పొందుతారో హూ అటైన్డ్ ద ఎన్లైట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బోధిసత్వాస్. అయితే ఈ బోధిసత్వాస్ ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కంప్లీట్ లైఫ్ని మెడిటేషన్ చేసుకుంటూ పీస్ఫుల్ లైఫ్ అనేది గడపాల్సి ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు పీపుల్కి టీచ్ చేయడం, వాళ్ళ యొక్క టీచింగ్స్ చెప్పడం, అలాగే మిగతా ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయడం చేశారు. వర్షిప్ ఆఫ్ బోధిసత్వాస్ బికేమ్ వెరీ పాపులర్. సో బోధిసత్వాస్ని ఆరాధించడం అనేది చాలా పాపులర్ అయింది. ఈవెన్ ఇది సెంట్రల్ ఏషియా, చైనా, జపాన్ ఈ ప్లేసెస్ అన్నిటి వరకు కూడా స్ప్రెడ్ అయింది అని చెప్తున్నారు. అలాగే వెస్ట్రన్ ఇండియా, సదరన్ ఇండియాలో చాలా కేవ్స్ అనేది త్రవ్వారు మాంగ్స్ అనేది నివసించడం కోసం. ఎందుకంటే ఎన్లైట్మెంట్ తెచ్చుకొని బోధిసత్వాస్ చాలామంది పెరిగిపోతూ ఉన్నారు. సో వాళ్ళందరూ నివసించడానికి కూడా చాలా కేవ్స్ అనేది త్రవ్వారు అని చెప్తున్నారు. ఈ జనరల్గా ఈ కేవ్స్ అన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేశారంటే, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేసేవారంటే కింగ్స్, క్వీన్స్, మర్చెంట్స్, సమ్టైమ్స్ ఫార్మర్స్ కూడా ఈ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసేవారు అని చెప్తున్నారు. దీస్ వర్ లొకేటెడ్ ఆఫ్ అండ్ ఇట్స్ నియర్ ది పాసెస్ త్రూ ద వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్లో ఒక ఇంపార్టెంట్ కేవ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ కేవ్స్, అజంతా కేవ్స్, రైట్? సో అజంతా కేవ్స్ ఆర్ ఆల్సో ద ఇంపార్టెంట్ కేవ్స్. రోడ్స్ కనెక్టింగ్ ప్రాస్పరస్ పోర్ట్స్ ఆన్ ద కోస్ట్ విత్ సిటీస్ డెక్కన్ ర్యాన్ త్రూ దీస్ పాసెస్. సో ఏవైతే ఈ పోర్ట్స్ అనేది సిటీస్కి కనెక్ట్ అయి ఉంటాయి, సిటీస్కి కనెక్ట్ అయినటువంటి ఈ పోర్ట్స్ ఉంటుంది కదా, సో ఆ సిటీస్లో ఉన్నటువంటి కేవ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎవరైతే ఈ ట్రేడర్స్, వ్యాపారులు ఉంటారు కదా ఈ కోస్ట్ సైడ్ ప్రయాణించే వారందరూ కూడా మానిస్ట్రీస్ దగ్గర ఆగేవారట, ఏదైనా అలసిపోయినప్పుడు చాలా దూరం ప్రయాణించి, లేదంటే రెయిన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా ఆగిపోయారని కూడా చెప్తున్నారు. అలాగే బుద్ధిజం అనేది ఈస్ట్ వర్డ్కి కూడా స్ప్రెడ్ అయిందట. శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇంక్లూడింగ్ ఇండోనేషియాలో కూడా స్ప్రెడ్ అయింది బుద్ధిజం అని చెప్తున్నారు. ఓల్డర్ ఫామ్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ థెరవాద బుద్ధిజం ఆర్ హీనయాన బుద్ధిజం అని కూడా పిలుస్తారు. న్యూ ఫామ్ ఆఫ్ బుద్ధిజం ఏంటి ఫ్రెండ్స్? మహాయాన బుద్ధిజం. ఈస్ట్ సైడ్ ఈ మయన్మార్, థాయిలాండ్ ఈ ఇండోనేషియాలో ఎక్కువ
స్ప్రెడ్ అయింది ఏంటంటే తెరవాద బుద్ధిజం, ఓల్డ్ ఫామ్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పొచ్చు. ద క్వెస్ట్ ఆఫ్ పిలిగ్రిమ్స్. సో పిలిగ్రిమ్స్ గురించి చూసినట్లయితే, ఈ బుద్ధిజం అనేది ఎప్పుడైతే, పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులు, ఇప్పుడు జర్నీ చేస్తారు ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం, లేదంటే వాళ్ళు వర్షిప్ చేస్తున్నటువంటి దాని గురించి తెలుసుకోవడం కోసం, ది అండర్టేక్ ద జర్నీస్ టు హోలీ ప్లేసెస్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ వర్షిప్. సో హోలీ ప్లేసెస్కి జర్నీస్ అనేది చేసేవారు మెన్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఆస్ అ పిలిగ్రిమ్స్, యాత్రికులు. ఈ యొక్క బుద్ధిజం అనేది చైనాకి స్ప్రెడ్ అయిన తర్వాత చైనీస్ బుద్ధిస్ట్, సో చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ ముగ్గురు ఇండియాని విజిట్ చేశారు. వారే ఫాగ్జియాన్ అండ్ జుయాన్జాంగ్ ఐ కింగ్. సో ఈ త్రీ మెంబర్స్ ఇండియాని విజిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు బుద్ధిస్ట్ కేవ్స్, ఎన్లైట్మెంట్ తెచ్చుకున్నటువంటి ప్లేసెస్, సో మొత్తం వాళ్ళు ప్లేసెస్ అన్నీ కూడా సందర్శించారు. బుద్ధుని యొక్క లైఫ్కి అసోసియేట్ అయినటువంటి ప్లేసెస్, ప్రతి ఒక్కటి మానిస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. సో వాళ్ళు ఆ జర్నీని అంతా కూడా ఒక బుక్ రూపంలో, వాళ్ళొక బుక్ రూపంలో రాసుకోవడం జరిగింది. బికాజ్ ఇప్పటిలాగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ ఫ్లైట్ దిగడం అట్లా కాదు కదా ఫ్రెండ్స్, వాళ్ళు డేంజరస్ రోడ్స్ చాలా దాటుకొని రావాలి, చాలా రోజులు ప్రయాణం చేసి. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రోజు జర్నీని బుక్స్ రాసేవారంట. ఆ విధంగా చాలా బుక్స్ అనేది అయ్యాయి అని చెప్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బుక్స్ అన్నీ కూడా వారితో తీసుకువెళ్ళారని చెప్తున్నారు. ఆ విధంగా ఫాగ్జియాన్ చైనాకి రిటర్న్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ఒకసారి చూద్దాం. సో అతను బెంగాల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు షిప్ అనేది ఒక మర్చెంట్, ఒక షిప్లో ఎక్కారట. ఆ షిప్ కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టామ్ అంటే తుఫాన్ వచ్చిందనమాట. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చిందని చెప్తున్నారు. అప్పుడు మర్చెంట్స్ అందరూ కూడా పడవ తేలికవ్వడానికి, పడవ మునిగిపోకుండా, షిప్ అనేది మునిగిపోకుండా ఉండడానికి అందులో ఉన్నటువంటి గూడ్స్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి కింద అంటే నీళ్ళల్లో వదిలేస్తున్నారు. అలాగే ఆ మర్చెంట్ ఇతన్ని కూడా అడిగారనమాట, ఫాగ్జియాన్ని, నువ్వు కూడా కొన్ని గూడ్స్ నీకు సంబంధించినవి వదిలేసాయంటే, అతనికి సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్, క్లాత్స్ ఏవైతే ఉంటే అవన్నీ పడేశాడంట. కానీ అతను ఏవైతే కలెక్ట్ చేసుకున్నాడో, బుద్ధుని యొక్క స్టాచ్యూస్, బుక్స్ ఏవైతే రాశాడో అవన్నీ కూడా ఏవి వదిలేయలేదంట ఫ్రెండ్స్. ఫైనల్గా 13 రోజులకి ఆ యొక్క తుఫాను అనేది తగ్గింది. సో వాళ్ళకి ఎటు సైడ్ వెళ్తున్నాం మనం, ఈస్ట్ వెళ్తున్నాం, వెస్ట్ వెళ్తున్నామా అయితే తెలియలేదట. వాళ్ళు కేవలం సన్ను మూన్ని ఎటు వెళ్తున్నారో, సో సన్ను మూన్ అనేది ఎప్పుడు ఉదయిస్తున్నారు, సన్ అనేది ఎప్పుడు ఉదయిస్తున్నారు, సో అది అబ్జర్వ్ చేసుకొని ఆ మోషన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళారట జస్ట్. సో వాళ్ళకి అలాగా జావా వెళ్ళడానికి 90 డేస్ పట్టిందట ఫ్రెండ్స్. జావా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక 5 నెలలు ఆగి ఆ ఫాగ్జియాన్ మళ్ళీ వేరే షిప్లో చైనాకి చేరుకున్నాడు. దీనివల్ల ఏంటి ఫ్రెండ్స్, ఈ 5 మంత్స్ అతను ఒక దగ్గర ఆగిపోయారు కదా, అక్కడ కూడా బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవుతుంది డెఫినెట్గా. అదేవిధంగా జుయాన్జాంగ్ వచ్చేసి ల్యాండ్ రూట్ని చూస్ చేసుకున్నాడు, నార్త్ వెస్ట్ నుంచి సెంట్రల్ ఏషియాకి. సో నార్త్ వెస్ట్ నుంచి సెంట్రల్ ఏషియా ద్వారా మళ్ళీ ఆయన తిరిగి చైనాకి వెళ్ళిపోయాడు. అతను గోల్డ్, సిల్వర్, శాండల్వుడ్ తో చేసినటువంటి బుద్ధా స్టాచ్యూస్, దాదాపుగా 600 మ్యానుస్క్రిప్ట్స్, 20 గుర్రాల పైన తీసుకొని వెళ్ళాడట. 600 మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఇప్పుడు అతను రాసినవి కావచ్చు, ఇక్కడ రాసిన ఇండియాలో ఉన్నవి కావచ్చు, మొత్తం 600 మ్యానుస్క్రిప్ట్స్ తీసుకువెళ్ళారట. 50 మ్యానుస్క్రిప్ట్స్ మాత్రం అతను కోల్పోయాడు, మిగతా మ్యానుస్క్రిప్ట్స్ అన్నిటినీ కూడా సాంస్క్రిట్ నుంచి చైనీస్కి, చైనీస్ భాషలోకి రాయడంలో అతని యొక్క లైఫ్ మొత్తాన్ని గడిపాడని చెప్తున్నారు. అంటే ఈ జుయాన్జాంగ్ ఇక్కడ విజిట్ చేసి, మహాయాన బుద్ధిజం అనేది సాంస్క్రిట్ ఫామ్లోనే కదా ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ స్కాలర్స్ అశ్వఘోష కలిసి రాసింది. సో ఆ విధంగా అసలు సాంస్క్రిట్ మీద అంటే చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేసేంత నాలెడ్జ్ అనేది సంపాదించుకొని తన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ చైనీస్లోకి చేంజ్ చేయడంలో మునిగిపోయారు అని చెప్పొచ్చు, ట్రాన్స్లేట్ చేయడంలో, టు స్ప్రెడ్ ద బుద్ధిజం ఇన్ చైనా ఆల్సో. అలాగే నలంద గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడంట జుయాన్జాంగ్ అండ్ అదర్ పిలిగ్రిమ్స్ అందరూ కూడా. సో అదర్ పిలిగ్రిమ్స్ అందరూ కూడా చూసి ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే, టీచర్స్ వాళ్ళందరూ కూడా చాలా హయ్యెస్ట్ ఎబిలిటీ, చాలా ప్యూర్ మంచి నాలెడ్జ్ అనేది ఉంది అని చెప్తున్నారు, చాలా సిన్సియర్గా ఉండేవారట. ఆ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క టీచింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు రాసుకునేవారంట. అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవని చెప్తున్నారు. అలాగే పెద్దలు అంటే ఇప్పుడు యంగ్ మెన్స్, ఓల్డ్ పీపుల్ ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేవారు, ఒకరికొకళ్ళు సహాయం చేసుకునేవారు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ చాలా దూర ప్రాంతాల నుంచి వారి యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడానికి వచ్చేవారట,
అయితే ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడానికి వచ్చిన వారందరినీ లోపలికి పంపించేవారు కాదు, ఎంట్రెన్స్లోనే గేట్ కీపరు, ఎంట్రెన్స్లోనే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగేవారు. ఎవరైతే ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారో వాళ్ళు మాత్రము లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండేది వాళ్ళ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి. బట్ ఆన్సర్స్ చెప్పకపోతే బయట నుంచి బయటకు వెళ్ళిపోవడమే. ఆ విధంగా ప్రతి 10 మందిలో 7-8 మంది సమాధానాలు చెప్పలేకపోయేవారని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో 7 or 8 out of every 10 ప్రతి 10 మందిలో 7 or 8 మంది సమాధానం చెప్పలేకపోయారంట గేట్ కీపర్ అడిగినటువంటి ఆన్సర్స్. కమింగ్ టు దిస్ బిగినింగ్ ఆఫ్ భక్తి, వెన్ ద వర్షిప్ ఆఫ్ సర్టైన్ డైటీస్ ఇట్ బికేమ్, అంటే ఇప్పుడు హిందూయిజం అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి రోజులు అవి. శివ విష్ణు గాడెస్ అనేటువంటి ముగ్గురు దేవుళ్ళని, ముగ్గురు డైటీస్ని వర్షిప్ చేసేటువంటి విధానమే హిందూయిజం. ఈ వర్షిప్ అనేది ఎలా ఫ్రెండ్స్, భక్తి మార్గ, సో త్రూ ద పాత్ ఆఫ్ భక్తి. ఇందులో హై క్యాస్ట్ లో క్యాస్ట్ అదంతా ఏం లేదు, వారికి నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకోవడమే త్రూ భక్తి మార్గ ఈజ్ నథింగ్ బట్ అ హిందూయిజం. సో ఐడియా ఆఫ్ భక్తి ఈజ్ ప్రజెంట్ ఇన్ ద భగవద్గీతలో మనకి రాశారు అని చెప్తున్నారు. అండ్ ఇందులో కృష్ణ గాడ్ అర్జున్కి చెప్తున్నాడట, నువ్వు అన్నీ వదిలేసి నా అన్నీ వదిలేసి నాలోనే, అంటే నాలోనే అన్నీ చూసుకోవాలి అని చెప్తున్నారు, దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎవ్రీ ఎవిల్ అని. అంటే అప్పుడు ఏది ఫేమస్ అని అంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు శివుణ్ణి కావచ్చు విష్ణుని కావచ్చు ఎవరైనా కొలుచుకునేటప్పుడు, ఇప్పుడు అన్నీ వదిలేసి ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఆ దేవుడిలోనే అన్నీ చూసుకుంటూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించడం, ఇది చాలా పాపులర్ అయింది అని కూడా చెప్తున్నారు. దిస్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ గ్రాడ్యువల్లీ స్ప్రెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, కంట్రీలోని డిఫరెంట్ పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అయింది అని చెప్తున్నారు. ఈ సాక్రిఫైజెస్ ఇవన్నీ చేయడానికి బదులు జస్ట్ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటిది చాలా వరకు కూడా స్ప్రెడ్ అయిపోయింది, చాలా ఫేమస్ అయింది, పాపులర్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ డైటీ డివోటీ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్యూర్ హార్ట్ తోటి కొన్ని రోజులకి వారికి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయ్యేదట వారికి మనసులో. అంటే ఇప్పుడు వారు ఏ విధంగా అయితే కోరుకుంటారు వాళ్ళకి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయ్యేదట. ఆ ఇమేజ్ అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా హ్యూమన్ బీయింగ్ అయితే హ్యూమన్ బీయింగ్ లాగా, లైన్ అయితే లైన్ లాగా, ట్రీ అయితే ట్రీ లాగా, అదర్ ఫామ్ అయితే ఇంకొక అదర్ ఫామ్ లాగా వారికి కనిపించేదట. దాన్ని బట్టి ఆ విధంగా ఆర్టిస్ట్స్ ఐడియాస్ని, వాళ్ళకి అనిపించేటువంటి ఐడియాస్ని బ్యూటిఫుల్ ఇమేజెస్గా గీయడం జరిగింది. దట్ ఈస్ ద వన్ వరాహ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. సో ప్రజలని కాపాడడానికి, సో ఎర్త్ని కాపాడడానికి ఇప్పుడు ఎర్త్ని లిఫ్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. ఈ ఎర్తే ఈ అమ్మాయిగా మనకి ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ స్లైడ్లో మనం ఇక్కడ చూసినట్లయితే మహాయాన బుద్ధిజంలో ఇవి బుద్ధుని స్టాచ్యూస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం డిఫరెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది రోమ్, అంటే ఇప్పుడు రోమ్లో వారి దేవతలకి, పూజించే దేవతలకి వెనక ఇలాగ రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ కూర్చొని ధ్యానం అనేది చేస్తూ ఉన్నారు. రైట్ సైడ్ ఇస్ ఇమేజ్ ఆఫ్ బుద్ధా ఫ్రమ్ తక్షిల. సో ఈ సిమిలారిటీస్ అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ మామూలుగా ఉంది, అంటే వెనక ఇట్లాంటి రౌండ్ షేప్స్ అట్లా ఏం లేదు. చాలా సిమిలారిటీస్ అనేది ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్, వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయని. సో దీస్ ఆర్ ద టూ, దిస్ ఈజ్ ఇన్ మధుర అండ్ ఈ బుద్ధుని యొక్క స్టాచ్యూ వచ్చేసి తక్షిలాలో మనం చూడొచ్చు. భక్తి, అసలు భక్తి అనేది ఎలా వచ్చింది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద టర్మ్ బాగ్ ఆర్ బజ్. బజ్ అంటే డివైడ్ ఆర్ షేర్. ఈ భజ్ అనేది ఏం చెప్తుంది అని అంటే, ఈ భక్తి అనేది ఇట్స్ రిలేషన్షిప్. భక్తి అనేది రిలేషన్షిప్ బిట్వీన్ డైటీ, ఇప్పుడు భక్తుడికి అలాగే దేవునికి మధ్యలో ఉంది భక్తి అనమాట. ఈ భక్తి అనేది డైరెక్ట్గా భగవంతుని కొరకే అనమాట. మనం భక్తి అనేది చూపిస్తాం కదా, రైట్? సో ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్, ఇప్పుడు భగవంతునిలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకొని అతను మంచిగా మారేటువంటి ప్రాసెసే భక్తుడు అని పిలుస్తాం మనం, రైట్? అతను మంచిగా మారతాడట. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ భక్త ఆర్ భగవత. మనం పూజించే అతన్ని భగవత్ అని పిలుస్తాం. అలాగే ఒక భక్త పోయం బై భక్త అని ఇక్కడ ఇచ్చారు. ఇది ఎవరు రాశారు అంటే, డివోటీ ఆఫ్ శివ అప్పార్ అనేటువంటి వెళ్ళలార్. సో వెళ్ళలార్ అంటే ఎవరు ఫ్రెండ్స్? లార్జ్ ల్యాండ్ ఓనర్స్ని వెళ్ళలార్ అంటామని ప్రీవియస్ చాప్టర్లో మనం చూడడం జరిగింది. ఆయన ఒక పోయం అనేది రాశారు. దేని గురించి అని అంటే, మనకి క్లోజ్ రిలేషన్షిప్ విత్ డైటీ. సో మన యొక్క ఆరాధించేటువంటి దైవంతో క్లోజ్ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే, రిచ్
హై క్లాస్ వల్ల రాదు, మనకి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో సో దట్ ఈజ్ అ క్లోజ్ రిలేషన్షిప్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డైటీస్ వాళ్ళ ఇమేజెస్ అనేది ఆర్టిస్ట్ వేసేవారన్నారు కదా, ఆ విధంగా స్పెషల్ హోమ్స్లో పెట్టేవారంటే టెంపుల్స్లో ఆ యొక్క ఇమేజెస్ టెంపుల్స్లో ఆ యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించేవారని కూడా చెప్తున్నారు. భక్తి అనేది మనకి బెస్ట్ ఎక్స్ప్రెషన్స్, ఆర్ట్లో ఒక బెస్ట్ ఫార్మ్స్ ఏంటి ఫ్రెండ్స్, స్కల్ప్చరే కదా, పోయట్రీనే కదా, ఆర్కిటెక్చరే కదా. ఇప్పుడు మనకి ఏదైనా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందని అంటాం బయట నుంచి చూసి, స్కల్ప్చర్ కానీ ఆ చెక్కినటువంటి దేవుణ్ణి చెక్కేటప్పుడు ఆహా దేవుడు అని చెప్పి ఒక మంచి ఫీలింగ్ ఉంటే బాగా చెక్కుతాం, బాగా వస్తుంది కదా అది. సో ఆ విధంగా స్కల్ప్చరు, పోయట్రీ అండ్ ఆర్కిటెక్చర్ ఈ బెస్ట్ ఎక్స్ప్రెషన్స్, ఈ ఆర్ట్లో బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్స్పైర్ చేసిందట భక్తి. ఈ విధంగా హిందూయిజం అనేది చాలా స్ప్రెడ్ అయింది అని చెప్తున్నారు. ద వర్డ్ హిందూ అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు రివర్ ఇండస్ అనేది ఇండియా నుంచి, ఈ రివర్ ఇండస్ ద్వారా ఇండియా అనేది ఎలా వచ్చిందో అంటే, మనం ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ఇండస్లో నివసిస్తున్నాం కాబట్టి ఇండియా అనేది డిరైవ్ చేశారు, దిస్ ఇస్ ఇండియా అని. అంటే ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి ప్లేస్, ఇండస్ రివర్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని ఇండియాగా డిరైవ్ చేసినట్టు. ఇండస్ రివర్ యొక్క సాంస్క్రిట్ నేమ్ సింధు అట ఫ్రెండ్స్. సో సింధుని ఆ అరబ్స్కి వారికి హెచ్ఎస్ అనేది కరెక్ట్గా పలకడం వచ్చేది కాదంట, సో మిస్ప్రొనౌన్స్ వల్ల హిందూగా ఆ విధంగా హిందూ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ ఫ్రెండ్స్. మీకు ఈ చాప్టర్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.